హలో పెద్ద పోరేవాడు మా నంబూరి శంకరన్న చాలా మంచోడు ఎంత మంచోడు అంటే మహా మంచోడు తనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నా పెద్ద కొరపడ అంటే చాలా అభిమానం చాలా ప్రేమ ఇక్కడ ప్రజలన్న ప్రేమ ఈ ఊరన్న ప్రేమ ఈ నేలన్న ప్రేమ మరి రోజు ఈ వేదికకి ఎంతో మంది పెద్దోళ్ళు వచ్చున్నారు వాళ్ళకి అలాగే పల్లాడు నా అద్భుతమైన ప్రేమైన ప్రజలకి నమస్కారం అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహు నేను చాలాసార్లు తెలుగులో మాట్లాడటం విన్నాను కానీ ఈ వేదిక మీద ఇప్పుడే ఉర్దూ మాట్లాడటం నెక్స్ట్ ఈవిడ అక్కడ కూడా ఢిల్లీలో కూడా వెళ్ళిపోవచ్చు మన టార్గెట్ అదే శంకరన్న నాకు ఫోన్ చేసి అడిగారు పెదకొరపాడు ఎమ్మెల్యేని నంబరు శంకరరావు నా పేరు ఇలాగా మీటింగ్ ఉంది మన మైనార్టీ సోదరులు ఉన్నారు అనగానే అన్న ఇంకేం మాట్లాడద్దు వస్తున్నా మా పెద్దన్న ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పులివెందల పులిబిడ్డ ఆయన ఒకటే మాట అన్నాడు అలీ పల్నాడు ఏరియాలో మన ఎస్సీ సోదరులు మన బీసీ సోదరులు మన ఎస్టీ సోదరులు మన మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి నా కోసం నువ్వు వెళ్ళాలి నా ఎమ్మెల్యేల కోసం నువ్వు వెళ్ళాలి అన్న తప్పకుండా వెళ్తా ఎందుకంటే అమరావతి అంటే నేను ఈ ఊర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా జూ లకటక అని ఒక సినిమా షూటింగ్ చేశారు ఇక్కడ మీ అందరికి తెలిసే ఉంటుంది విజయబాబు రెడ్డి గారు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ అన్న హీరోగా అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్టు ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు ఒక ఫ్రెండ్ పొద్దున్నే ఎందుకు అడగరే మీకు తెలుసు కదా నేనేం చెప్తాను అది చాలా బాగుంది నేను ఎందుకంటే నేను అప్పుడు చెన్నైలో ఉండేవాడిని మాది రాజమండ్రి అయినా నాకు గోదావరి అంటే చాలా ఇష్టం ప్రేమ అభిమానం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ బిడ్డను నేను చాలా గొప్పగా చెప్పుకుంటా కానీ నేను తక్కువ చదువుకున్నా కూడా ఆరు భాషలు చాలా అలంకలంగా మాట్లాడగలను తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇంగ్లీష్ మరి ఎలాగ ఇవన్నీ నేర్చుకున్నావు అంటే ఇలాంటి గొప్పోళ్ళు మాట్లాడటం వల్ల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని నేర్చుకున్నాను ఏ మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా అరే నాయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు మాట్లాడాలి తెలంగాణ వెళ్తే తెలంగాణ భాష యాస మాట్లాడాలి మనం తమిళనాడు వెళ్తే తెలుగు మాట్లాడుతుంటాడు మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు ఏం మాట్లాడుతున్నాడు రా ఈడీని మరి అక్కడ తమిళ మాట్లాడితే ఓహో ఈడు మనోడే ఏంటి శంకర్రావు గారు ఇల్లా ఇప్పుడు పో అంద పక్కం పో అంద వీడు దా శంకర్ వీడు అంటుంటారు మరి కర్ణాటకకి వెళ్తాం అన్న హెల్లి ఇంది అడ్రస్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు అదే బాంబే వెళ్ళామనుకోండి భైసాబ్ ఈ అడ్రస్ కదా హే అలా మరి ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం అమెరికాలో దిగాం అక్కడ తెలుగు మాట్లాడితే నడుస్తుందా నడదు ఏం నడుస్తుంది అక్కడ ఇంగ్లీష్ నడుస్తుంది సో మన పిల్లలు ఎప్పుడు కూడా నేను చాలాసార్లు అడుగుతుంటాను మీ అబ్బాయి ఏం చేస్తుంటాడని చాలా ఏరియాల్లో మా అబ్బాయి మెకానికు మా అబ్బాయి పంచర్లు వేసుకుంటాడు మా అబ్బాయి టైలరింగ్ చేసుకుంటాడు మా అబ్బాయి ఇంకేదో హోటల్లో పని చేసుకుంటున్నాడు ఇక జీవితాంతం అంటే ప్రపంచం మారుతుంది ఇంకా మనం కూడా మారకూడదా సో అందుకోసం మా జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు కూడా
ఇంగ్లీష్ నేర్చుకోవాలి మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన వైఎస్ రాష్ట్ర గణితి గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకడికి వంట ఒంట్లో బాలేకపోతే నేను ఇల్లా వాట్ హీరో ఏంటి ఇలా వచ్చావు అన్నారు సార్ ఏం లేదు మా నటుడు ఒకడికి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం మా తరఫున సహాయం చేశాం గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది సార్ ఆయన కూడా పల్నాడు జిల్లా ఆయనే అని చెప్పగానే సరే ఎంత కావాలి అన్నారు 15 సంవత్సరాల క్రితం అంటే 5 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం జరిగింది ఆ వ్యక్తి ఎవడు కళాకారుడు అని చూశారు తప్ప వీడు మన పార్టీ వాడా అని ఎప్పుడు చూడలా దట్ ఈస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 నెలల క్రితం తిరుపతి వెళ్ళా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పేద పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడంటే అన్న మీరు చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు మీది మంచి మనసు కాబట్టి నేను చదువుకున్న ఈ స్కూల్లో పిల్లలకి బెడ్స్ కావాలంటే నేను స్పెండ్ చేస్తానా నేను ఖర్చు పెడుతున్నా మీరు వచ్చి అది రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది అని అనగానే తమ్ముడు తప్పకుండా వస్తాను అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక పాత్రికే మిత్రుడు ఒక మాట అన్నాడు ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్థలాలు ఇస్తా అన్నారు ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు ఆయన నాయనా ఆయన మాట తప్పడు మడం తిప్పడు ఇవ్వటంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా ఇస్తారన్న 4 రోజుల క్రితం 11,000 మంది పాత్రిక మిత్రులకి స్థలాలు ఇచ్చారు దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ గృహాలు దాదాపు 31 లక్షలు పట్టాలు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఇచ్చారు కొన్ని రెడీ అవుతున్నాయి అంటే ఎప్పుడు కూడా ఈ పని చేస్తాను ఎస్ ఇది నా వల్ల అవుతుంది ఎస్ చేస్తా అందుకే ఎస్టీ నావాడు బీసీ నావాడు ఎస్సీ నావాడు మైనార్టీ నావాడు అని చెప్పేసి అనుకొని అందరినీ దగ్గర చేసుకొని పాదయాత్రలో వాళ్ళందరి బాధలు చూసి ఎస్ నేను ఏదో ఒకటి చేయాలి ఈ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అని మనిషికి 10 సమస్యలు ఉంటే దాంట్లో 9 సమస్యలు ఏంటి నవరత్నాలు ఆ 9 సమస్యలు తీర్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడంటే ఓన్లీ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ సో అందుకోసం నేను అడిగా 14,104 మెజారిటీ అదే మన నెంబరు నెక్స్ట్ నెంబర్ పెరగాలి అబ్బాయి ఇక్కడ అలా పెరగాలి నెంబరు వణుకు పుట్టాలి అక్కడ ఎందుకంటే మంచి మనిషికి మీరందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈరోజున ఆయన ఎస్ నా ప్రజలు నా ప్రతి ఒక్కరు పడవరు డెఫినెట్గా నాకు వీళ్ళ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఈ రోజున ఈ వేదిక ఆ శివుడి ముందు వేదిక వేసి ఇంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం చేశారంటే ఇది మామూలు విషయం కాదు ఆయన పేరులోనే శివుడు ఉన్నాడు అందుకోసం ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆయనకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మళ్ళీ రాబోయే 24లో ఎంత మెజారిటీ అనేది నేను మళ్ళీ అన్నని కలవడానికి వస్తాను అప్పుడు మనం కలుసుకుందాం 20 షాజీ ఖానాలంట మామూలు మాట అనేది మైనార్టీస్కి రాష్ట్రంలో ఎవరు చేయలా ఒక శంకరన్న చేశారు ఈ శంకరన్నకి మరి మా తమ్ముడు లావు కృష్ణదేవరాయ ఆయన హెల్ప్ తోటి అంటే చాలా ఈజీగా చెప్పారు అండే ఇక్కడ ఒకటి అనుకుంటున్నాను మరి ఏంటి మరి అంటాడేనా ఆయన అవునా సరే వచ్చి ఇచ్చేస్తా అంటున్నా సో అట్టగా జరుగుతుంది ఆల్ ది బెస్ట్ సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన పల్నాడు ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
Thank you, Ali. Vatti Lali Jagannathan Reddy Garu Naikatvam. Vatti Lali Sankaranna Naikatvam. Jai Sankaranna.